ప్రపంచ మహిళా దినోత్సవం ఎప్పుడు? తెలుసు. మార్చ్ 18. నో సార్. ఏ ఫిబ్రవరి? ప్రపంచ పురుష దినోత్సవం ఎప్పుడు? పురుష దినోత్సవం గురించి నాకు ఐడియా లేదు సార్. అదైతే అస్సలు తెలియదు సార్. అది మహిళల దినోత్సవం ముందు ఉంటేనే బాగుంటుంది. అది మార్చ్ 19. తెలీదు. లేస్ నో సార్. మే 19 సార్. తెలీదు. నవంబర్ 19 సార్. ఒక పురుషుడికి ప్రెజర్ దేని వల్ల ఉంటుంది? వర్క్ వల్ల, వైఫ్ వల్ల? మేబీ రెండింటి వల్ల అవ్వండొచ్చు. రెండు వైఫే సార్. వైఫే వర్క్ సార్. ఆఫీస్ ఫీల్డ్లో ఉంటుంది అనుకుంటున్నాను. లేడీస్ వల్ల ఉంటుంది, వర్క్ విషయంలో ఉంటుంది సార్. ఆఫీస్లో ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి కానీ ఎంత వాల్యూ ఉందో మనకు కానీ ఎంత వాల్యూ ఈక్వల్గానే ఉంటుంది సార్. వర్క్ అనేది ఒక టైం అనేది ఉంటుంది సార్. వైఫ్ అనేది 24 అవర్స్ ఉంటుంది సార్. ఆఫీస్లోనే సార్. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటే ఫ్యామిలీ పర్ఫెక్ట్గా ఉంటుంది సార్. వాళ్ళు మమ్మల్ని అర్థం చేసుకుంటే వాళ్ళకి ప్రెషర్ ఏముంటుంది సార్. ఇంట్లోనే. ప్రపంచ పురుషుల దినోత్సవం జరుపుకోవాలా? 60% జరుపుకోవచ్చు. విమెన్స్ డే ఎంత ఇంపార్టెంట్, మెన్స్ డే కూడా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సార్, 100% సార్. దానికి ఫుల్ సపోర్ట్ చేస్తాను. జరుపుకోవాలి. జరుపుకోవచ్చు, అన్ని డేస్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా జరుపుకోవచ్చు. కంపల్సరీ సార్. 50% జరుపుకోవచ్చు సార్. ఉమెన్కి ఎంత వాల్యూ ఉందో మెన్కి కూడా అంతే వాల్యూ ఉంది కదా సార్. సో మెన్స్ డే కూడా జరుపుకోవాలి. మెన్ ఈస్ ఈక్వలీ ఇంపార్టెంట్, బట్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు విమెన్. అసలు పురుషులు లేకపోతే స్త్రీనే లేదుగా. సమాజంలో స్త్రీ పురుషుల పాత్ర ఏంటి? ఎవరు ఎక్కువ డామినేషన్ చేస్తున్నారు? అబ్బాయే ఎక్కువ సార్. పురుషులే స్త్రీ లేదు వాస్తవంగా అయితే, నా ఉద్దేశం అయితే. బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. రెండు ఈక్వల్ గా ఉన్నారు. మెన్స్ ఎక్కువ పాత్ర ఉంది. పురుషుడి కంటే స్త్రీనే ఎక్కువ పాత్ర పోషిస్తుంది సార్. అమ్మాయిలకి అసలు ఎక్కడ ఫెసిలిటీ అసలు ఏం లేవు సార్. సేఫ్టీ లేదు సార్. అసలు లేడీస్ కన్నా కానీ బాయ్సే ఎక్కువ అన్నిట్లో రంగాల్లో కానీ ఫస్ట్ ఉన్నారు. లేడీస్ని అసలు రానిని కొని రానివ్వడం లేదు. మెన్స్ది చాలా పవర్ ఎక్కువ అయిపోతుంది సార్. ఉమెన్స్కి పవర్ తక్కువ ఉంది సార్. వాస్తవం ఒక సపోర్ట్ కావాలంటే స్త్రీకి పురుషుడు ఖచ్చితంగా ఉండాలి సార్. అన్ని రంగాల్లో చాలా ఏదో ఒకరు ఇద్దరు అయితే తప్ప మిగతా అందరు స్త్రీలు ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పురుషుడు సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి. సో సమాజం నడిచేదానికి ఒక ఫ్యామిలీ కూడా సవ్యంగా జరగాలి, నడవాలి అని అంటే, హ్యాపీనెస్ ఉండాలి అని అంటే, బోత్ ఆర్ ఇంపార్టెంట్ సార్. ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇద్దరికీ ఉంది. ఎందుకంటే ఒకటి తల్లి పాత్ర, తర్వాత గురువు పాత్ర, ఇంట్లో కుక్ చేసేదానికి ఒక టీచర్ పాత్ర, ఇవన్నీ పోషించేది స్త్రీనే. ఇంకా అదనపు బాధ్యత ఏంటంటే ఉద్యోగం అంటే చేదోడు బోదోడుగా హస్బెండ్కి హెల్ప్ చేస్తుంది కాబట్టి అంటే పురుషుడి కంటే స్త్రీనే ఎక్కువ. మెయిన్ రోల్ ప్లే చేసేది జెంటే కాబట్టి యాజ్ ఏ ఫాదర్గా. సో అతడు స్టేబుల్గా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటే ఫ్యామిలీ పర్ఫెక్ట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం సొసైటీ పర్ఫెక్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. అవును సార్, ఇప్పుడు లేడీస్ కన్నా జెంట్సే ఎక్కువ జాబ్స్ చేస్తూ ఉన్నారు. లేడీస్ని అసలు తీసుకొని తీసుకోవడం లేదు. అంటే ఇప్పుడు ఏంటంటే అబ్బాయి జాబ్ చేస్తే అమ్మాయి చేయొద్దు అని చెప్తున్నారు. అమ్మాయిలకి జాబ్స్ వస్తున్నాయి కానీ బయటకు వెళ్ళడానికి సేఫ్టీ ఉండట్లేదు. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు, మరి ప్రతి స్త్రీ విజయం వెనక ఎవరు ఉంటున్నారు? తల్లిదండ్రులు ఉంటారు సార్. దట్ ఐఎమ్ వెరీ షూర్ ఆఫ్ దాట్. ఎందుకంటే మనకి మ్యారేజ్ అనేది అయిన తర్వాతనే ఒక పురుషుడు లైఫ్లోకి వస్తారు కదా, కానీ దానికి ముందు ఉండేది పేరెంట్సే కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ ప్లేస్ సార్. సో ప్రతి ఒక్క స్త్రీ వెనకాల వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు సార్. అసలు ఒక పురుషుడికి ప్రెజర్ దేని వల్ల వస్తుంది? వర్క్ విషయంలో ఉంటుంది సార్. పురుషుడి వలన స్త్రీకే ప్రెషర్ ఎక్కువ. పురుషుడు అయితే 80% ప్రెజర్ ఉంది సార్. అంటే లేడీస్ వల్ల కూడా ఉంటుంది సార్. మహిళలు కొందరు పురుషులు అర్థం చేసుకోకుండా ఈ టీవీలు లేదు సార్. వాళ్ళని అర్థం చేసుకుంటే వీళ్ళు కూడా ప్రెజర్ ఉండదు సార్. పురుషుడు ఏముంది, మేము కట్టిస్తే క్యారేజ్కి ఆఫీస్కి వెళ్ళిపోతాడు, వర్క్ చేస్తాడు. వీళ్ళు అన్ని బాధ్యతలు చేస్తారు కాబట్టి వీళ్ళకే ప్రెషర్ ఎక్కువ. మీకేం ప్రెషర్ తక్కువే ఉంటుంది మాతో కంపేర్ చేస్తే? అంతకుముందు అయితే లేదు సార్. ఈ మధ్య కాలంలో
అంటే వాళ్ళు ఏదన్నా చెప్తే వీళ్ళు చెయ్యరు సార్ బాయ్స్, దానివల్ల గొడవలు వస్తాయి సార్. బయట ఎవరేం చెప్పినా వినేసి వచ్చి వీళ్ళని అడగడం దానివల్ల వస్తాయి. ఇప్పుడు పురుషుడు అనేవాడు ఆర్థికంగా స్టేబుల్ గా ఉండాలా, మెంటల్ గా స్టేబుల్ గా ఉండాలా, ఫైనాన్షియల్ గా ఉండాలా, మెంటల్ గా ఉండాలా? వెన్ హీ ఈస్ మెంటలీ యాక్టివ్ ఫిజికలీ ఇంకా అన్ని అన్ని విధాలే ఈస్ పర్ఫెక్ట్. మెంటల్ గా స్టేబుల్ గా ఉండాలి సార్, ఫైనాన్షియల్ గానే ఉండాలి సార్. మెంటల్ ఉంటేనే నచ్చుతాను సార్, మెంటల్ గా మెంటల్ గా ఫస్ట్ మెంటల్లీ స్టేబుల్ గా ఉండాలి ఎవరైనా. సో తర్వాత అన్నిట్లో స్టేబుల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మెంటల్గా ఉండాలి సార్, ఆర్థికంగా అవసరం లేదు సార్, ముందర మెంటల్గా ఉండాలి. మెంటలే సార్, అండర్స్టాండింగ్ ఉండాలి సార్. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే కదా సార్ ఇప్పుడు గొడవలు అవి ఏం రావు. ప్లస్ వాళ్ళు బాగుంటారు, ప్లస్ వాళ్ళ పిల్లలు కూడా బాగుంటారు కదా సార్. వీళ్ళ వల్ల వాళ్ళు ప్రెస్ అయిపోయి వాళ్ళు ఎడ్యుకేషన్ బాగా స్ట్రెస్ అయిపోద్ది కదా సార్, అందుకని అది కొంచెం కష్టము. వీళ్ళందరూ బాగుంటే మా అమ్మ వాళ్ళు బాగున్నారని హాస్టల్లో మేము బాగుంటాము. వర్క్ ప్రెషర్ ఎవరికి ఎక్కువ ఉంటుంది, మెన్స్ గా లేడీస్ గా? ఎవరికి ఎక్కువ సార్? అమ్మాయిల మీదే. మెన్స్ కే ఉంటదని అనుకుంటున్నాను. గర్ల్స్ కే ఎక్కువ ప్రెషర్ ఉంటుంది సార్, లేడీస్ సార్. ఫ్యామిలీ బాధ్యతలన్నీ ఎక్కువ వాళ్ళ మీదే ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇంట్లో పని చేయాలి, ఒకవేళ జాబ్ ఉంటే జాబ్కి వెళ్ళాలి, ఇంకా పిల్లగాయలు ఉంటే ఇంకా పిల్లగాయలు చూసుకోవాలి. మా ఇంట్లో స్త్రీలు అన్ని మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే 6 గంటల లోప అమ్మాయిలకి ఇంట్లో నుంచి బయటికి రానియరు. బాయ్స్ కి అయితే బాగా స్వేచ్ఛగా తిరగొచ్చు సార్. అమ్మాయిలకే ఎక్కువ సార్, అమ్మాయిలకే ఎక్కువ సార్. ఇంట్లో పని చేస్తూ ఒక పక్క, జాబ్ వచ్చింటే జాబ్ లో చేస్తూ, ఈ రెండింటిలో కష్టం కదా సార్. హ్యాపీ మెన్స్ డే. హ్యాపీ మెన్స్ డే. ఐ విష్ ఆల్ ద మెన్ ఎ హ్యాపీ మెన్స్ డే సార్. Happy Men's Day. 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 Happy Men's Day.